తిరుమలలో చిరుత దాడి ఘటనపై టీటీడీ స్పందించింది. ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ విజిలెన్స్ అధికారులతో ఈ సమావేశమయ్యారు. నడక మార్గంలో భక్తుల భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హుటాహుటిన తిరుమలకు బయలుదేరారు. మెట్ల మార్గంలో చిరుతలు భక్తులపై దాడి చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. రాత్రిపూట ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. నెల క్రితం ఒక బాలుడు చిరుత నోటికి చిక్కి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు 6 ఏళ్ల లక్షిత చిరుతకు బలైపోయింది. రాత్రి 7:30కు తప్పిపోయిన బాలిక శవమై కనిపించింది. తిరుమలలో చిరుత దాడి ఘటనపై టీటీడీ స్పందించింది. ఈవో ధర్మారెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ విజిలెన్స్ అధికారులతో ఈవో సమావేశమయ్యారు. నడక మార్గంలో భక్తుల భద్రతా చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హుటాహుటిన తిరుమలకు బయలుదేరారు. మెట్ల మార్గంలో చిరుతలు భక్తులపై దాడి చేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. రాత్రిపూట ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. నెల క్రితం ఒక బాలుడు చిరుత నోటికి చిక్కి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు 6 ఏళ్ల లక్షిత చిరుతకు బలైపోయింది.